నెల్లూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ నుంచి జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులందరూ తరలిరావాలని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు పిలుపునిచ్చారు. యువనేత నారా లోకేష్ పాదయాత్రకు జిల్లాలోకి స్వాగతం పలికే అవకాశం ఆత్మకూరుకు దక్కిందన్నారు. ఆత్మకూరులోని స్థానిక శ్రీధర్ గార్డెన్స్ లో నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులతో యువగలం పాదయాత్రపై సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆనం, సోమిరెడ్డి, బీదాలను టీడీపీ శ్రేణులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆనం రంగమయూర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చంద్ర వెంకట సుబ్బనాయుడు, పుట్టం బ్రహ్మానందరెడ్డి, సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ రాపూరు సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జానాభిత్తుడైంది. మీటర్ ఉన్న రాష్ట్రం జానాభిత్తుడైంది. దీనికి మూడు రాజధానులు. మూడు రాజధానుల్లో ఆయన ఆస్తులు ప్రకటిస్తారు. ఏ రకమైన పరిస్థితి లేదు. ఆ పేరుతో అప్పులు తెచ్చారు. అప్పులు దారిని అందించారు. ఇవాళ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం బాధ పూర్తి. ఎవరైనా ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. మీ నెల జీతాలు 1వ తారీఖు కూర్చున్నాయి. మీ నెల జీతాలు ఇవ్వడానికి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు విడతలుగా ఇస్తా ఉన్నా. ఇన్స్టాల్మెంట్ బేసిస్ పెట్టాలి కూడా. ఒకసారి కుటుంబానికి జీతం తీసుకునే ఆరోగ్య పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ అంత నష్టం. సరే ఏమవుతుంది మీకు తెచ్చే అప్పుడు దారి మళ్ళిస్తబడుతున్నారు. ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేశారు. దోపిడీ దొంగలు కూడా తయారైంది. గతంలో ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు నెల్లూరులో వినాయకంలో ఒక సినిమా వచ్చింది, అలీబాబా 40 దొంగలు. అటువంటి అలీబాబా 40 దొంగలు ఈ దోపిడీలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని తేడా. నేను కూడా అదే పార్టీలో గెలిచాను. వెంకటగిరి శాసనసభ్యుడు అయినటువంటి 3 మాసాలు ఈ రాష్ట్రంలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో మీడియా సమావేశం పెట్టి వెంకటగిరిలో మాట్లాడి ఈరోజు మీ అందరితో ఇక్కడ సమావేశం అయ్యాం. నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ ఆత్మకూరులో 94 తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు లేడు. ఈ దఫ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఆత్మకూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడించేందుకు మీరందరూ కూడా సహకరించాలా. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలా. అందరం జిల్లా అంతా కూడా 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి మేమందరం సమిష్టిగా పనిచేస్తాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలిచేటువంటి విధంగా అందరు సీనియర్ నాయకుల సారథ్యంలో పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ యువగలం పాదయాత్ర 4 జిల్లాలు దాటుకొని 5వ జిల్లా నెల్లూరుకి రాబోతుంది.
నెల్లూరు జిల్లాలో స్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గానికి అవకాశం దక్కింది. ఈరోజు జిల్లా పార్టీ అందరం కూడా వస్తాం, స్వాగతం పలికేందుకు. ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా సరిహద్దుల్లో ఆత్మకూరు నియోజకవర్గం అపూర్వ స్వాగతం పలకాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవిస్తున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.